అందరికీ నమస్కారం. గోదారాల మండి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు ఒక మంచి వీడియోని తీసుకొస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన విశేషమైన వ్రతం అన్నమాట. దీన్ని ఆచరించిన వాళ్ళకి కానీ, ఈ వ్రతాన్ని చూసిన వారికి కానీ, దానిలో ఉన్న కథలు విన్నవారికి కానీ ఎంతో మంచి జరుగుతుందని చెప్పేసి పూర్వకాలం నుంచి కూడా చెప్పబడింది. ఇది అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి మేము మొన్న వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, మేము వెళ్ళడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకొని వెళ్ళలేకపోయాము. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకం ఉండడం వల్ల మేము అక్కడ దాకా వెళ్ళలేకపోయాం. ఇప్పుడుకి ఇన్నాళ్ళకి ఆ దేవుడి దర్శనం మాకు కలిగింది. ఆ దేవుడు మమ్మల్ని అనుగ్రహించడని అనుకుంటున్నాం. అలాగే ఎంతోమంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన దర్శించుకుందాము, ఆయన పూజ చేద్దాము, వ్రతం చేద్దాము అని ఎంతోమంది అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి కుదరకపోయినా, వీల్లేక వెళ్ళలేకపోయినా ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ వ్రతం విన్నవారు కానీ చేసిన వారికి కానీ ప్రాప్తం ఉంటుంది. తర్వాత పుణ్యం, ఎంతో పుణ్యం కలిగి ఎంతో పుణ్యం చేసుకున్నట్టే. సో అందుకనే నేను ఈ వీడియో తీసి మన వాళ్ళందరికీ ఒకసారి చూపిద్దాము. ఎవరైనా ఇలాగ అనుకుంటుంటే కనుక ఈ వ్రతాలను చూసి వాళ్ళు కూడా కొంచెం సంతృప్తి చెందుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే అన్నవరం వెళ్ళిన రోజు, ఈరోజు ఈవినింగ్ వెళ్తే తర్వాత రోజు మార్నింగ్ 6:30 ఆ టైంకి వ్రతం స్టార్ట్ చేసాము. అంటే మేము కొంచెం మొక్కులు తీర్చుకొని వెళ్ళేసరికి ఆ టైం అయింది. అప్పటికే ఒక 2 కంపార్ట్మెంట్లు మొత్తం ఫిల్ అయిపోయి మాకు 3rd కంపార్ట్మెంట్లో ఇచ్చారన్నమాట. సో మేము ఏ టికెట్ వ్రతంది అది ఏ కాస్ట్లో ఉన్న వ్రతానికి వెళ్ళాము, దాని టికెట్ ప్రైజ్ ఎంత, అట్లాగే మంచిగా చేశారా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, కంపార్ట్మెంట్కి వచ్చి చాలా అంటే చాలామంది జనం ఉన్నారు. నాకు అంత కౌంట్ కూడా తెలియదు. బట్ ఏంటంటే అంతమందికి కూడా పంతులు గురువులు ప్రతి దంపతుల దగ్గరికి వచ్చి వినాయకుని పూజ చేయించి ఇతరత్ర పూజ అంతా కూడా చేయించి ఆఖరిగా ఏదైతే కథలు ఉన్నాయో అవి మాత్రం ఒక గురువు గారు చెప్పారు. మిగిలినంతా కూడా వేరే వేరే గురువులు వచ్చి దగ్గరుండి చేయించారు. మేము తీసుకున్న టికెట్ ప్రైజ్కి అంత బాగా చెప్పడం చాలా బెస్ట్ అనిపించింది. అంటే 2000, 1500, 1500లో కూడా టికెట్లు ఉన్నాయి. బట్ వాళ్ళ చేయించుకున్న వాళ్ళతో కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం చెప్పలేదు. మనకిచ్చే పంచపాత్రలు ఏంటి, మనం వాడే క్లాత్లు ఏంటి, వీటి క్వాలిటీ తప్ప పూజలో అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదని చెప్పారు. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఎవరైనా ఈసారి అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవాలనుకుంటే మనకి ఉన్నంతలో మనం చేయించుకోగలము అంటే ఎక్కువ రేట్లు చేయించుకోవచ్చు. లేదు, మా వల్ల అంత కాదు, కానీ స్వామివారి పూజ మేము చేయించుకుందాం అనుకుంటున్నామంటే కనుక తక్కువ ప్రైజుల్లో కూడా మనం చేయించుకోవచ్చు. ఏదైనా భక్తి ఉండాలి కానీ ఇంత రేట్లో చేసామా, అంత రేట్లో చేసామా, ఎంత క్వాలిటీగా చేసామా, అవేమీ స్వామివారు పట్టించుకోరు. కేవలం అది మన ఆలోచన మాత్రమే. సో దాన్ని పక్కన పెట్టేసి చక్కగా ప్రశాంతంగా వెళ్ళి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. పూజ చేసుకోవడం కుదరట్లేదు అంటే స్వామివారిని అయినా దర్శించుకుని రండి. ఇదిగంటే ఇలాంటి పూజలు చేసినప్పుడు మీరు చూసినా కూడా చాలా 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 పుణ్యం చేసుకున్నట్టే. అంటే నేను ఏదో నాకు తెలిసింది నేను చెప్పడం కాదు, ఎంతోమంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని బట్టి విని నేను మీకు చెప్తున్నాను అంతే. ఏదైనా తప్పులు ఉంటే కనుక మన్నించండి. అలాగే ఈ ఆలయం గురించి చాలా ప్రత్యేకంగా కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వ్రతం అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు మాకు చెప్పింది ఏంటంటే, ఈ అన్నవరం స్వామివారు చాలా ప్రత్యేకమైన మహిమ గల దేవుడు అని చెప్పేసి, అలాగే ఏ ఆలయానికి కూడా లేని ప్రత్యేకత ఈ ఆలయంలో ఉందని. అదేంటంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామితో పాటు ఈశ్వరుని కూడా అక్కడ పక్కనే కొలుస్తారని. ఇప్పుడు మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి పక్కన అమ్మవారు ఉంటారు, అలాగే ఆయనకి కుడివైపున శివుడు కూడా, పరమేశ్వరుడు కూడా విగ్రహం ఉంటుంది. కానీ మనం వెళ్తాం కానీ అంత పర్టికులర్గా చూస్తామో లేదో తెలియదు. మొన్న ఆయన చెప్పినప్పుడు నేను ఇన్నిసార్లు అన్నవరం వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు. ఏదో వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా, ఇదే బుద్ధి, ఇలాగే ఉన్నాను. కానీ ఆయన చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా ఉన్న కథలో ఆయన చెప్పిన తర్వాత నేను దర్శనం చేసుకుంటే నాకు చాలా మంచి అనుభూతి కలిగిందనమాట. ఇన్నాళ్ళు ఇలా కళ్ళు మూసి ఏదో స్వామివారిని చూసేసాం వచ్చేసాం అన్నట్టు ఉండేది. కానీ ఫస్ట్ టైం అండి నేను అక్కడ, శివుడు అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరూ ఉంటారా అని చెప్పేసి
తెలిసింది మొన్న వ్రతానికి వెళ్ళినప్పుడే అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే వ్రతాన్ని కూడా పూర్తిగా తీయలేకపోయామండి. అంటే మనం వెళ్ళామంటే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి, కానీ ఇలా ఫోన్లు అవి వాడడం నాకే కరెక్ట్ కాదనిపించింది. ఈ వీడియో కూడా మా అమ్మగారు పక్క నుండి తీశారనమాట. బట్ పూర్తిగా తీయడం అంటే అది అవకాశం లేదు, అందుకనే మీకు కొంతవరకు మాత్రమే చూపించగలిగాము. అండ్ మేము వెళ్ళిన టికెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ వ్రతం టికెట్ తీసుకున్నాము, తర్వాత ఉచిత దర్శనానికి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అసలు మొత్తం పూర్తిగా అన్నవరం ట్రిప్ అంతా కూడా మీకు ఒక వీడియోలో పెడతాను, చూడండి. బట్ ఇప్పటి వరకు ఇది తీసినంత వరకు మట్టుకైతే మీకు మంచిగా అంటే ఇలా పూజ చేశారు, ఈ విధంగా చేశారు ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, మీకు ఏ విధంగానైనా యూజ్ అవుతుందేమో అని చిన్న ఆశ. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి